కలియుగల్లో శ్రీ దత్తావతార స్వరూపులు దిగంబరం భస్మ విలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామతనం బజేహం దత్తాత్రేయం బ్రహ్మ సమాధినిష్టం దిగంబరుడు అంటే దిక్కులే అంబరములుగా కలిగిన వాడు అని అర్థం అనగా సర్వత్రా వ్యాపించినవాడు సమస్త చరాచర ప్రకృతి అంతా నిండినవాడు సృష్టిలోని ప్రతి వస్తువును జ్ఞానదాతగా భావించి కొలిచిన సాంప్రదాయం శ్రీ దత్తాత్రేయుల వారిది అజ్ఞానంలో కూరుకుపోయిన ఈ మానవాళికి ఈ పరమసత్యాన్ని బోధించి ఉద్ధరించడానికే శ్రీ స్వామివారు వివిధ కాలాలలో వివిధ స్థలాలలో వివిధ రూపాలలో అవతరించారు శ్రీ దత్తావతారం గూర్చి బహుళ ప్రచారం రాలేదు ఎందుకనగా శ్రీ స్వామి ఆరాధన మహాతపస్సాలుగా హిమాలయాదులలోని ఋషి పొంగవులు సిద్ధపురుషులు యోగులు పరమహంసలు అవధూతలు దిగంబరులు వంటి అత్యంత శక్తివంతమైన మహాత్ములు మాత్రమే చేసేవారు వారికి మోక్షమునందు కాంక్ష తప్ప కీర్తి ప్రతిష్టల కోసం మానవాళిలోకి వచ్చి ఈ వివరాలను తెలిపే అవకాశాలు లేవు అందుకే కలియుగల్లో శ్రీ దత్తోపాసన ఈ క్రింది అవతార పురుషుల ద్వారా విశేష ప్రచారం పొందినది ఒకటి శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి రెండు శ్రీ నృసింహ సరస్వతి స్వామి మూడు శ్రీ మాణిక్యప్రభు నాలుగు శ్రీ అక్కల్కోట మహారాజ్ ఐదు శ్రీ షిరిడి సాయిబాబా పైవారే గాక అవధూతలైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామిని శ్రీ గజానుల వారిని శ్రీ వెంకయ్య స్వామిని శ్రీ తాజుద్దీన్ బాబావారిని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని శ్రీ దత్తుని కటాక్షం పొందిన వారిగా భావించి పూజిస్తారు శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు క్రీస్తుశకం పదమూడు వందల ఇరవై పదమూడు వందల యాభై మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలోని పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ అను బ్రాహ్మణ దంపతులకు స్వామి జన్మించారు తమ అవతారాన్ని శకం పదమూడు వందల యాభై ఒకటిలో చాలించారు కలీగల్లో శ్రీ దత్తాత్రేయుల ప్రథమావతారమైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల పాదాలలో ఉండటచే శ్రీపాద వల్లభుడిగా పిలువబడ్డారు దత్తభక్తులైన సుమతి అప్పలరాజ శర్మ దంపతులకు మొదటి కుమారుడు కుంటివాడు రెండవ కుమారుడు గుడ్డివాడు ఆ దంపతుల శ్రద్ధాభక్తులకు మెచ్చి భిక్షకు స్వయంగా వెళ్లిన దత్తస్వామి సుమతి కోరికపై వరముగా ఆమె కడుపును జన్మించారు శ్రీపాదులకు ఉపనయనం జరిగిన ఏడవ ఏటనే నాలుగు వేదాలను సకల శాస్త్రాలను వల్లిస్తూ వేదాంతాన్ని బోధిస్తూ గురుస్థానాన్ని వహించారు వివాహాన్ని తిరస్కరించి తల్లికి అండగా ఉండడానికి సోదరులు ఇద్దరిని అంగవైకల్యము నుండి విముక్తిని కలిగించి తన అమృత దృష్టితే వారిని పండితులుగా మార్చి తీర్థయాత్రలకు వెళ్ళినారు స్వామివారు తమ దేశ పర్యటనలో భాగంగా గోకర్ణ క్షేత్రంలో కొంతకాలం గడిపి తమ జీవిత చివరి భాగమును కురుగడ్డ అను గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే తమ లీలా వైభవాన్ని ప్రదర్శిస్తూ తమ దివ్య జ్ఞాన బోధతో ఎందరో భక్తులను ఉద్ధరిస్తూ ఎందరినూ ప్రభావితం చేశారు పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామర్లకోట నుండి పది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది వేణుగోపాలస్వామి గుడి వీధిలో ఉన్న ఈ క్షేత్రము కలియుగ దత్తావతారములలో మొదటిదైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం ఈ ఆలయంలో దత్తపాదుకులను శ్రీ వాసుదేవానంద సరస్వతి దత్తావతార స్వరూపులు శ్రీపాద శ్రీవల్లభలు జన్మించిన స్థలంలోనే ప్రతిష్ఠించుట విశేషము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే దివ్యమంత్రం ఆలయం గోడల మీద చిత్రించబడి ఉంటుంది గర్భగృహంలో అమృతశిలతో నిర్మించిన శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ నృసింహ సరస్వతీ స్వామివారి విగ్రహాలు భక్తి పార్వశ్యంలో ముంచుతూ నయనానందాన్ని ఇస్తాయి తెలుగువారితో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుండి కూడా భక్తులు ఇచ్చటకు అనేక మంది వస్తారు గురుచరిత్ర పారాయణ జరుపుతారు అనుష్ఠానానికి వీరుగా ధ్యానమందిరం ఔదంబర వృక్షం ఉన్నాయి ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డు ఒడ్డునగల కుకుటేశ్వర ఆలయం దర్శించదగినది పురుహూతిగా దేవి శక్తిపీఠంగాను పాదగయా క్షేత్రంగాను ఇది ప్రసిద్ధి ఈ ఆలయంలో స్వయంభూ దత్తాత్రేయ మందిరం సమేత దత్తాత్రేయ మందిరం దత్తభక్తులను ఆకర్షిస్తాయి కురుగడ్డ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది రాయచూర్ నుండి ఆక్తూర్ వరకు బస్సు సౌకర్యం కలదు అచ్చటి నుండి తెప్ప సహాయంతో క్షేత్రాన్ని చేరవచ్చు కృష్ణానది రెండు పాయలుగా చీలిన ప్రాంతంలో కూర్మరూపంలో ఏర్పడిన ద్వీపముగా ఈ క్షేత్రం ఉన్నది పిఠాపురంలో జన్మించిన శ్రీపాదుడు తన సంచారంలో చివరగా ఇక్కడికే వచ్చి నిలిచి అంబ అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి తాను కుమారునిగా జన్మించటానికై ఇక్కడనే కృష్ణానదిలో సిద్ధిని పొందినాడు కనుక శ్రీపాదుని నివాసంతో ఈ ద్వీపం పవిత్రమై దర్శనీయ స్థలమైనది శ్రీపాదుడు మరో జన్మలో గాండ్గాపురంలో నృసింహ సరస్వతిగా అవతరించిన పిమ్మట ఇక్కడకు వచ్చి శ్రీపాదుని పీఠం నెలకొల్పి దత్తప్రతిష్ఠ చేసినారు అనంతరం వానికి ఇక్కడ ఆలయం ఏర్పడింది నృసింహ సరస్వతి తదుపరి అతని శిష్యుడైన వాసుదేవానంద సరస్వతి ఇక్కడకు వచ్చి ఒక చాతుర్మాస్యం ఆచరించారు ఈ క్షేత్రం యొక్క అభివృద్ధికి పాటుపడిన వారు ఈ విధంగా ఈ స్థలం శ్రీపాదుడు నృసింహ సరస్వతి వాసుదేవానంద సరస్వతి అనే ముగ్గురు అవతార పురుషుల యొక్క పాదస్పర్శ చేత పవిత్రమై నేడు దత్తక్షేత్రాలలో ఒక ప్రముఖమైనదిగా వెరగొందుతుంది ప్రస్తుతం ప్రతిదినం శ్రీపాదుని యొక్క పాదుకలకు త్రికాల పూజ జరుగుతుంది శ్రీపాదుడు జీవించి ఉండగా దినం దినం నది దాటి యువతలకు వచ్చి ఒకచోట స్నానం చేసేవాడట ఇప్పటికీ అతట అతని ఉన్నాయి ఆ స్థలంలో ఇప్పుడు విజయవాడ నివాసి విఠానంద సరస్వతి గారు శ్రీపాదుని ఆదేశంతో మూడు అంతస్తులతో కూడిన బృహదాలయ నిర్మాణం తలపెట్టి పూర్తి చేసినాడు దానితో ఈనాడు నది దాటి కురుపురం చేరలేని భక్తులకు కృష్ణా తీరంలోనే మళ్ళీ శ్రీదత్త మరియు శ్రీపాదుల దర్శనం జరుగుతుంది ఈ క్షేత్రంలో స్వామి తన రూపాన్ని మరుగుపరిచారు దొంగలచే చంపబడిన ఒక భక్తుడిని భస్మం ప్రభావంతో బ్రతికించారు ఒక చాకలివానికి మహారాజత్వం వరంగా ఇచ్చారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే